ఈరోజు ఈ కార్యక్రమం రెండు ప్రధానమైన అంశాలు. రెండింటికి ఒకదానికొకటి సంబంధం లేని ఇష్యూస్. ఒకటి ఎమోషనల్ ఇష్యూ, రెండవది ఎలక్షన్ ఇష్యూ. ఈ రెండు ఏదానికి ఏదానికి సంబంధం ఉంది. ఎలక్షన్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి. ఎమోషనల్ ఇష్యూ ఇస్ పర్మనెంట్. మొట్టమొదట మనం ఎమోషనల్ ఇష్యూ గురించి డిస్కషన్ చేసుకున్నాక మళ్ళీ ఎలక్షన్ గురించి మనం మాట్లాడదాం. ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు అధికారంలోకి రావడానికి వాడుకున్న ఎమోషనల్ ఇష్యూ తెలంగాణ. దేశంలో అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ ఉపయోగించుకున్న ఇష్యూ ఎమోషనల్ అయోధ్య లేదా బాబ్రీ మసీద్. అంటే ఆయన హిందూ మతానికి సంబంధించిన ఎమోషన్స్ ని ఎక్స్ప్లాయిట్ చేసి కేంద్రంలో అధికారంలో ఉంటే కేసీఆర్ తెలంగాణ అనే ఒక ఎమోషనల్ ఇష్యూను వినియోగించుకొని రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఇవాళ వీళ్ళిద్దరు అధికారంలో ఉన్న సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర పరిపాలన అందించే ప్రాంతం ఏదైతే ఉంటుందో సెక్రటేరియట్, అది జీఏడీ పరిధిలో ఉంటుంది. దానికి ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది, ప్రత్యేకమైన కాపలా ఉంటుంది, అన్ని ఉంటుంది. అట్లాంటి ప్రాంతంలో ఈరోజు చంద్రశేఖర్ రావు గారు ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, ఎప్పుడైనా ఏదైనా దేశం మీద ఏదైనా రాజ్యం మీద ఇంకొక రాజు దండయాత్ర చేసినప్పుడు ఆ రాజ్యాన్ని కైవశం చేసుకున్నప్పుడు గత పాలకుల యొక్క ఆనవాళ్ళను విధ్వంసం చేయడం ద్వారా తన యొక్క పరిపాలన, తన యొక్క వారసత్వాన్ని, తన యొక్క అజమాయిషిని చూపించడానికి దాని మీద తన జెండా పాతాడు. ఆ పాత ఆనవాళ్ళని అన్నింటినీ కూలగొట్టి కొత్తవి కట్టడం మొదలు పెట్టాడు. అట్లాగే ఈరోజు హైదరాబాద్ కల్చర్ ఇస్ నిజాం, నిజాం నవాబ్, నిజాం సర్కార్ ఎస్టాబ్లిష్ చేసిన కల్చర్ హైదరాబాద్ స్టేట్. కులీ కుతుబ్ షాహీ కట్టిన చార్మినార్ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి నిజాం సర్కార్ కట్టిన ఆనవాళ్ళు ఉంటాయి. ఆ తర్వాత ఎంతమంది పరిపాలనలోకి వచ్చినా, ప్రజాస్వామ్యం వచ్చినాక పరిపాలనకు వచ్చినా, కొంత ఐడెంటిటీ, కొన్ని అవుటర్ ఇంపోర్టింగ్ వచ్చినా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్ట్రక్చర్స్ పెద్దగా రాలేదు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం కాలం నాటి యొక్క ఆనవాళ్లను విధ్వంసం చేయడం ద్వారా తన యొక్క ఆనవాళ్లను తను వచ్చేందో రాజ్యానికి అని తరతరాలుగా రాయ భవిష్యత్ తరాల యొక్క మదిలో రిజిస్టర్ చేయడానికి, ఉస్మానియా హాస్పిటల్ కూలగొట్టడానికి, సెక్రటేరియట్ కూలగొట్టడానికి, ప్రగతి భవన్ కట్టడానికి, యాదగిరిగుట్ట మందిరాన్ని కూలగొట్టి యాదాద్రి మందిరాన్ని నిర్మించడానికి అన్ని రకాలుగా ఈ రాజ్యం మీద పూర్తిగా కేసీఆర్ యొక్క అజమాయిషి వచ్చింది. కేసీఆర్ చేతిలో ఈ రాజ్యం నడుస్తుంది. రేపు 200-300 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజలు చర్చించుకోవడానికి కేసీఆర్ అనే ఒక అతను యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవన్నీ నిర్మించిన దాని ఒక రాచరికం యొక్క పోకడలలో భాగంగానే ఈరోజు బలంగా ఉండే ఇంకా 70-100 సంవత్సరాలు పరిపాలన అందించడానికి నిర్దిష్టమైన భవనాలున్న సచివాలయాన్ని కూడగొట్టి ఈరోజు కొత్తది కట్టాలని చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అంశం పరిపాలనకు సంబంధించిందై పరిపాలన కోసం సచివాలయాన్ని పాత కూలగొట్టి కొత్తది కడతా అంటే, లేదా తన మూఢ నమ్మకాలకు మూఢ విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ కడతా అంటే ఏమైనా చట్టాలు శాసనాలు అనుమతిస్తాయేమో కానీ కులీ కుతుబ్ షాహీ సమయంలో కట్టిన ఉస్మాన్ అంటే ఏదైతే హుసేన్ సాగర్ ఉందో హుసేన్ సాగర్ ఒడ్డున నిర్మించిన నల్లపోచమ్మ 200 సంవత్సరాలుగా పైగా ఖైరతాబాద్ అనే గ్రామం యొక్క ప్రజలు నిర్మించుకున్న నల్లపోచమ్మ గుడి తెలంగాణ సంస్కృతిలో భాగమే. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బొడ్రాయి అనేది తెలంగాణ యొక్క గ్రామదేవతలు. ఈ గ్రామదేవతలే తెలంగాణ పొలిమేరలకు శత్రువులు రాకుండా కాపాడుతారని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క బలమైన విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకం. అందులో భాగంగా ఖైరతాబాద్ ప్రజలు నిర్మించుకున్న నల్లపోచమ్మ గుడి, ఆరో నిజాం నవాబు నిర్మించిన
సైఫాబాద్ ప్యాలెస్ పక్కలో ఉన్నా కూడా నిజాం నవాబ్ వాటిని తొలగించలేదు. అక్కడ పూజలు పునస్కారాలు నిత్యం 200 సంవత్సరాలకు పైగా అక్కడ కొనసాగినాయి. నిజాం సర్కారులో కొనసాగినాయి, సమైక్య పాలనలో కొనసాగినాయి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా కూడా కొనసాగినాయి. 132 సంవత్సరాల క్రితం నిజాం ఏదైతే సైఫాబాద్ ప్యాలెస్ తన మందిరాన్ని నిర్మించుకున్నాడో అప్పుడు ప్రార్థనల కోసం అక్కడ నిర్మించిన మసీదు 132 సంవత్సరాల క్రితం అప్పుడు నిర్మించారు. సచివాలయ ఉద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు సి బ్లాక్ పక్కన ఇంకొక మసీద్ ను ఇప్పుడే మన మిత్రుడు ఫిరోజ్ చూపించాడు 1200 స్క్వేర్ యార్డ్స్ లో వర్క్ ఫ్లో కూడా గెజిట్ నోటిఫై చేసిన మసీదులు అక్కడ ఉన్నాయి. సచివాలయ ప్రాంగణం లోపల అని చెప్పి ఆధారాలు ఉన్నాయి, చరిత్ర ఉన్నది, దానికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. ఇవాళ అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రతి శుక్రవారం అక్కడ ప్రతిరోజు 5 సార్లు ప్రార్థనలు అందుకోవడమే కాకుండా ప్రతి శుక్రవారం అక్కడ పెద్ద ఎత్తున సచివాలయం నుంచి బయట నుంచి కూడా అక్కడ ప్రార్థనలకు అనుమతించేటోళ్ళు. నల్లపోచమ్మ గుడిలో ప్రతిరోజు ఉద్యోగానికి పోయేవాళ్ళు సచివాలయ ఉద్యోగులందరూ అక్కడికి వచ్చి నల్లపోచమ్మ గుడిలో దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని ఉద్యోగానికి పోయేటోళ్ళు. తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా నల్లపోచమ్మ గుడిలో దండం పెట్టుకొని తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత ప్రధానమైన ప్రజల సెంటిమెంట్ ఉన్నా 200 సంవత్సరాల చరిత్ర ఉన్నా సచివాలయంలో ఉన్న 2 మసీదులను ఒక మందిరాన్ని విధ్వంసం చేసి మసీద్ పేరులో మందిరం పేరు మీద ఓట్లు అడిగిన బీజేపీ ఎంఐఎం కేసీఆర్ కి సంపూర్ణంగా సహకరించింది. ఇక్కడ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష ఎంఐఎం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కాంగ్రెస్ పార్టీ చేతిలో బట్టి విక్రమార్కే గారు సీఎంపీ లీడర్ గా ఉన్నదాన్ని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి 12 మంది ఎమ్మెల్యేలను కూర్చుకొని మన స్థాయిని తగ్గించి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. మరి ఇన్ని రోజులైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక 2 మసీదులను ఒక మందిరాన్ని కూడా కొట్టి ఇంతవరకు స్పందించలేదు, మాట్లాడలేదు, ఇది బాధ్యతారాహిత్యము, ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయింది, మందిరం పేరు మీదనే 2 సీట్ల నుంచి 300 సీట్లకు ఎదిగిన భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ సొంత నియోజకవర్గంలో 200 సంవత్సరాల చరిత్ర ఉన్న నల్లపోచమ్మ గుడిని కేసీఆర్ తన యొక్క మూర్ఖపు ఆలోచనలతో మూఢ నమ్మకాలతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం విధ్వంసం చేసినంతవరకు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి కూడా కిషన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడలేదు అంటే మందిరాల గురించి మాట్లాడే హక్కు కిషన్ రెడ్డి నుంచి మొదలు పెట్టి నరేంద్ర మోడీ వరకు ఎవరికి లేదన్న సంగతిని కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది.